మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా? కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం. ఈ నెంబర్ ను సంప్రదించండి. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు కథన రంగంలోకి దూకాయి. అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం కేంద్రంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పిఠాపురం చేపురులలో పవన్ తొలి ఎన్నికల ప్రచారం వారాహి వాహనంపై నుంచి సాగింది. నియోజకవర్గ అభివృద్ధికి తాను ఏం చేయగలను అన్నది వివరించారు. తాను కనుక ఎమ్మెల్యేగా అయితే పిఠాపురాన్ని దేశంలోనే రోల్ మోడల్గా చేస్తానని చెప్పారు. పిఠాపురం ప్రజలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీలో వర్షం కురిపించారు. పిఠాపురాన్ని టెంపుల్ సర్క్యూట్ సిటీగా చేస్తానన్నారు. అందుకు కేంద్రం నుంచి 100 కోట్ల నిధులు మంజూరు చేయించే బాధ్యత తీసుకుంటారని చెప్పారు. ఇక గొల్లప్రోలు సంతను అభివృద్ధి చేస్తానన్నారు. కీలకమైన ఉప్పాడ తీర ప్రాంత అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. సూరయ్య మాన్యం రైతులకు న్యాయం చేస్తారని పవన్ హామీ ఇచ్చారు. అలాగే ప్రతి మండలానికి ఆధునిక ఆసుపత్రి నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటారని పవన్ భరోసా ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలోని పట్టు రైతులకు ప్రత్యేక మార్కెటింగ్ సదుపాయం ఆప్టిమైజింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తానన్నారు. సీడ్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. గొల్లప్రోల్లో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు, దుర్గాడ మిర్చి పంటకు క్రాషింగ్ ఫ్లోర్ ఏర్పాటు చేస్తానన్నారు. ఇక కొత్తపల్లి సెస్కు కొత్త పరిశ్రమలు తీసుకొస్తారని పవన్ హామీ ఇచ్చారు. అలాగే యువతకు ఉపాధి కల్పన కోసం తన వంతు కృషి చేస్తానని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.